నిన్న మా హస్బెండ్ ఈ క్లే ప్యాన్ తీసుకొచ్చారండి. దీని కాస్ట్ అయితే చాలా తక్కువ. మీకు మిడిల్ ఆఫ్ ద వీడియోలో స్క్రోల్ చేస్తాను, మీరు చూడండి ఎంత తక్కువ. ఇది నైట్ అంతా ఇలా వాటర్లో నానబెట్టేయాలండి. నైట్ పెట్టేసి నేను మార్నింగ్ తీసాను, ఇలా అయింది. ఇది బోర్లించేసి వదిలేసాను, కొంచెం సేపు వదిలేస్తే ఇలా మొత్తం అంతా వాటర్ అంతా ఆరిపోయింది. ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ ఇలా రాసేసి మొత్తం అంతా అలా వదిలేస్తే 1 మినిట్లో మళ్ళీ ఆ ఆయిల్ కూడా అబ్జర్బ్ చేసేసి ఈ విధంగా అయిపోతుంది. కొన్న తర్వాత డైరెక్ట్గా అలా స్టవ్ మీద పెట్టేస్తే ఇవి పగిలిపోతాయండి. కాబట్టి ఇలా వాటర్లో నానబెట్టిన తర్వాత ఆయిల్ అది రాసి స్టవ్ సిమ్లో మాత్రమే పెట్టి మనం ముందుగా అలా వాడుకోవాలి. తర్వాత కొంచెం ఫ్లేమ్ పెంచినా పర్వాలేదు, స్టార్టింగ్లో మాత్రం సిమ్లోనే పెట్టి వండుకోవాలి, లేకపోతే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మట్టి మూకుడు వల్ల మనకి ప్రయోజనం ఏంటంటే, స్టవ్ ఆఫ్ చేసేసినా సరే ఆ వేడికి ఇంకా అవి బాగా వేగుతాయండి. ఇలా వేరుశెనగుళ్ళు మాత్రమే కాదు, మనం ఏమి డ్రైగా వేయించుకున్న, అంటే మనం మసాలాలు చేసుకున్నప్పుడు కానీ చట్నీ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా డ్రైగా వేపుకుంటూ ఉంటాం కదా నూనె వేయకుండా, అలాంటి వాటికి బాగా ఉపయోగపడుతుంది. చపాతీ కూడా చేసుకోవచ్చు. ఇలాంటి మట్టి పాత్రలో వండుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మామూలుగా అయితే మనం ఇవి వేరుశెనగుళ్ళు అవి వేయించుకునేటప్పుడు స్టీల్వి అయితే మాడిపోతాయి, అదే అల్యూమినియం వంటికి మంచిది కాదు అని ఇప్పుడు ఈ రోజుల్లో బాగా ప్రచారం జరుగుతుంది. నాన్ స్టిక్ కూడా మనం అంతగా వాడకూడదు అనే ప్రచారం ఉంది, అది నిజమో అబద్ధమో పక్కన పెడితే మట్టి పాత్రలు అయితే మాత్రం చాలా మంచిది హెల్త్కి. దీనిని బయట తీసుకొచ్చారండి మా హస్బెండ్. మామూలుగా ఆన్లైన్లో అయితే బయట ధరకి దానికి చాలా తేడా అయితే ఉంది. నేను లింక్ ఇవ్వడం అయితే ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో, మీకు కొనుక్కోవాలనిపిస్తే ఆ లింక్ ప్రెస్ చేసి కొనుక్కోండి. బయట ఇలాంటి ప్యాన్స్ మీకు కనిపిస్తే కనుక తప్పకుండా కొనుక్కొని వాడుకోవచ్చు, కాకపోతే జాగ్రత్తగా వాడుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.